విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో గత 24 గంటల్లో కురుస్తున్న కొండపోత వర్షానికి గెడ్డలు వాగులు చెరువులు తెగిపడి గ్రామాలను నీటిలో ముంచెత్తుతున్నాయి. సరిపల్లి గ్రామంలో ఎర్రగడ్డ పొంగి పొర్లుతుంతో అకస్మాత్ గ్రామాన్ని నీటిపుచ్చాయి. బ్రిడ్జిలపై నుంచి రహదారుల మీదుగా నీరు బీభత్సంగా పారుతుంది. దీంతో మహద్రిగెడ్డ రిజర్వాయర్కు వరద నీరు భారీగా చేరుతుంది. వేపగుంట సమీపంలో ఉన్న అప్పల నర్సయ్య కాలనీలో వర్షం నీటిని ఓ ఇంటి గోడకొలి భవనం భావనారే 50 అనే మహిళ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున సంఘటనా స్థలానికి సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. రెవెన్యూ జీవీఎంసీ పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వచ్చింది గెడ్డ. ఈ గెడ్డ ఆక్రమణం వల్ల ఎక్కువైపోయి గెడ్డ బ్రిడ్జి మించి పారుతున్నది. ఇక్కడున్న నిర్వాసితులు అందరమే మామూలుగా అయిపోయాం, కోల్పోయామన్నీ నీళ్ళు నిండిపోయి ఇంట్లోకి వచ్చేసాయి అని చెప్పి చెందుతే నా చిన్నప్పుడు ఎప్పుడో చూసారంటే ఎంత గడ్డ, ఇది చాలా ఘోరంగా చాలా గ్రీన్గా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది.